అందరికి నమస్తే. ఓకే, ఇది యాక్చువల్గా అది ఇప్పుడు ఎంత నర్వస్గా ఉన్నానో అది ఫస్ట్ డే షూటింగ్లో కూడా ఎక్కువ నర్వస్గా ఉండింది. పెద్ద రెస్పాన్సిబిలిటీ యాక్చువల్గా. అది సాహు ప్యారలల్గానే షూటింగ్ స్టార్ట్ అయింది. ఓకే, ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ గారు అందరికీ మీరు అట్లా ఫ్యాన్ లాగా నేను ఒక ఫ్యాన్గానే చూసేదాన్ని అయ్యింది. సో ఈ వాజ్ లైక్ ఒక పెద్ద కట్అవుట్. మనకి తెలుసు ఇది లవ్ స్టోరీ అని. అయితే కూడా ఆటోమేటిక్గా ఆయన్ని మనం చూసేటప్పుడు ఆటోమేటిక్గా వైడ్ యాంగిల్ ఆ డైనమిజమే థాట్ ప్రాసెస్లో ఉండింది. సో ఐ జస్ట్ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్, బట్ ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. మనకి అంత పెద్ద ఇష్టమైన సినిమా బాహుబలి అందరికీ. సో అక్కడి నుంచి ఆ ఇమేజ్ని బయటకు వచ్చి మనం చేయాలనేది ఐ యాడ్ అ మేజర్ బ్రేక్ త్రూ చేయాలని చెప్పి. దెన్ నాకు ఫేవరెట్ ఒక ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా వచ్చి వర్షం. సో దెన్ ద ఫస్ట్ టూ డేస్ తర్వాత దెన్ ఐ జస్ట్ వెంట్ రీవిసిట్ ద వర్షం సినిమా. అండ్ అదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 10-15 ఇయర్స్ అయింటు ద వచ్చి. అండ్ అగైన్ ఈ సినిమాలో కూడా ఒక పీరియడ్ టైం ఉంది కాబట్టి. సో దెన్ ఐ డిసైడెడ్ సో ఆ సినిమా మళ్ళీ ఒకసారి చూసి బాగా ఎంజాయ్ చేసి ఓకే సో మన ఫస్ట్ బాహుబలి ఇమేజ్ నుంచి బయటికి వచ్చి ఈ సినిమాని కొత్త అప్రోచ్ చేయాలి అని చెప్పి దెన్ ఐ ప్రొసీడెడ్ టు డిస్కస్ మోర్ అబౌట్ హౌ టు మేక్ ఇట్ మోర్ విజువలీ ఇంట్రెస్టింగ్ అండ్ కొత్త ప్రెజెంటేషన్ ఉండాలనేదే ఇది. ప్లస్ అగైన్ ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ ప్రభాస్ గారు. ఈజ్ సో మీకు అందరికి తెలుసు ఈజ్ వెరీ జాలీ ఫ్రెండ్లీగా ఉంటారు. బట్ ఈవెన్ దో వెన్ వీ వర్క్ టుగెదర్ యాజ్ దట్ ప్రెషర్ పాయింట్ మాకు పెడతానే ఉంటారు. ఫస్ట్ టైం నన్ను మీట్ అయ్యేటప్పుడు చెప్పారు ఈ సీన్లో ఒక్క ఎవ్రీ సీన్ ఒక షాట్ అదిరిపోవాలి. సో మీరు ఎక్కడ కావాలంటే వెళ్ళండి, ఏ ఎక్విప్మెంట్స్ కావాలి తీసుకోండి, ఏం కావాలి చేయండి, బట్ అట్లీస్ట్ ఒక్క షాట్ అయినా వచ్చి దీంట్లో ఎక్స్ట్రాడినరీగా ఉండాలని. సో దట్ ప్రెషర్ పాయింట్ అండ్ అగైన్ స్క్రిప్ట్ రిక్వైర్మెంట్లో కూడా అది ఉండింది. సో ఎవ్రీ టైమ్ ఎవ్రీ లొకేషన్కి వెళ్ళేటప్పుడు ఆ మాస్టర్ షాట్ అనేది సో మచ్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నాట్ ఈజీ టు క్యాప్చర్ దట్ మాస్టర్ షాట్. మీకు తెలుసు ఇది ఒక 70s పీరియడ్లో జరిగే సినిమా. ఇట్స్ ఏమైనా మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇటలీ షూటింగ్ వెళ్తే ఒక లొకేషన్ మనం అనుకుంటే కూడా ఆ లొకేషన్ని టోటల్గా బ్లాక్ చేసి ముందే నోటీస్ వాళ్ళు పంపిస్తారు. సో ఎంటైర్ లొకేషన్ మన కంట్రోల్ తీసుకొని పీరియడ్ కార్స్ నుంచి కాస్ట్యూమ్స్ ఎక్స్ట్రాస్ ఎవరైనా ఒక ఫ్రేమ్లో ఎవరు వస్తే కూడా ఇట్ యాజ్ అ మేజర్ హోంవర్క్. అది వస్తేనే మీరు అనుకున్న ఎక్స్ట్రాడినరీ విషువల్స్ దీంట్లో వస్తుంది అనేది ప్రెషర్. అండ్ సో అంత ఫ్రీడమ్, అంత ప్రమోద్ గారిని కూడా ఒక్కొక్కసారి అడుగుతుంటాను సార్ ఇది ఇప్పుడు లవ్ స్టోరీ చేస్తున్నారు కదా ఇది ఎట్లా ఇది బడ్జెట్స్ ఎంత మీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది అని అడిగాను. ఎందుకంటే ఎవ్రీ టైం మనకి మనం అడిగే ఎక్విప్మెంట్స్ మనం అడిగే కార్ లిస్ట్లో ఈ జూనియర్స్ కావాలనేటప్పుడు వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. రేపు జనరల్గా నేను ఒక తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చేటప్పుడు వీ హ్యావ్ దిస్ బేసిక్స్ ఆన్ బడ్జెట్సింగ్. ఇంత ఈ హీరోకి ఇంత బడ్జెట్ ఉంటుంది, ఇంత ప్రొడక్షన్ వాల్యూ చేస్తే మనకి ఇంత ప్రాఫిట్స్ వస్తాయి అని ఒక సిస్టంలో వర్క్ చేస్తుంటాం. ఇక్కడ నాకు వీళ్ళు అడిగే రిక్వైర్మెంట్, వీళ్ళు ఇచ్చే ఆ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది ఎంత బడ్జెట్లో సినిమా అవుతుంది అని నాకు ఐడియా లేకపోతే ఐ యూస్ టు ఆస్క్ హిమ్ అని సార్ అదంతా మాకు తెలియదండి, స్టోరీ మాకు నచ్చింది, మేము చేయాలనుకున్నాం చేస్తున్నాం, మీకేం కావాలో చెప్పండి అది మేము ప్రొవైడ్ చేస్తాం, సో జస్టిఫై చేయండి ఈ స్క్రిప్ట్కి ఏం కావాలో జస్టిఫై చేయండి అని వాళ్ళు చెప్పింది. ఇట్స్ అ బిగ్గర్ థింగ్, ఇట్స్ లైక్ ఒక స్టూడియో ఫార్మాట్. మనకి జనరల్గా మన ఊర్లో ఆ స్టూడియో ఫార్మాట్ అనేది చాలా తక్కువ. హాలీవుడ్ ఫిల్మ్స్లో అయితే ఒక 21st సెంచరీ ఫాక్స్ ఒక స్క్రిప్ట్ తీసుకుంటారు, ఆ స్క్రిప్ట్ అనలైజ్ చేస్తారు, దాని స్క్రిప్ట్ డాక్టరింగ్ చేస్తారు, అందరికీ ఆ స్క్రిప్ట్ నచ్చితే నిజంగా ఆ స్క్రిప్ట్కి ఎంత ఖర్చు పెట్టాలో అది పెడతారు. ఇక్కడ మనం రివర్స్లో పనిచేస్తాం, ఫైనల్ బడ్జెట్ ఎంతని తెలుసుకొని బిజినెస్ ఎంతని తెలుసుకొని దానికి రివర్స్లో ప్రాఫిట్స్ మార్జిన్స్ పెట్టుకొని దాంట్లో మనం కన్స్ట్రెయిన్ చేసేదానికి ట్రై చేస్తారని సినిమాలు. ఈ సినిమా ఆల్మోస్ట్ ఒక స్టూడియో ఫార్మాట్లో చేసేవనేది నాకు ఐమ్ సో ప్రౌడ్ దట్ ఇండియన్ సినిమా ఇస్ మూవింగ్ టువర్డ్స్ దట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కావాల్సిన ఒక స్టూడియో ఫార్మాట్. అది యూవీ క్రియేషన్స్ ఆ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. దానికి అగైన్ వి హావ్ టు థ్యాంక్ ప్రభాస్ గారు, తన ఇమేజ్ అండ్ ద చరిష్మా అండ్ వాట్ ఎవర్ ఈ గెయిన్ త్రూ ద ప్రీవియస్ ఫిల్మ్స్. ఇంత కాన్ఫిడెంట్గా వాళ్ళు ఏ ఈ సబ్జెక్ట్కి ఎంత జస్టిఫై చేయాలో చేసిన దానికి సో ఐ థ్యాంక్ యూవీ క్రియేషన్స్ అండ్ ప్రమోద్ గారు, వంశీ గారు, వికీ గారు అండ్ ప్రభాస్ గారు ఫర్ ద బ్యాక్ బోన్. ఐ నీడ్ టు జనరల్గా ఇట్లాంటి మేము ఎంత క్లోజ్గా వర్క్ చేసుకుంటా కూడా మా గొప్పలు మేము మాట్లాడుకోము జనరల్గా. సో దిస్ ఇస్ ద టైమ్ ఐ థింక్ ఐ నీడ్ టు థ్యాంక్ పీపుల్ హూ అచీవ్ దిస్. వన్ లైన్లో చెప్పాలి రాధా గారు అంటే
సింపుల్ నేను ఇంతవరకు మీట్ అయినలోనే ఒక మోస్ట్ ఇంటెలెక్చువల్ తెలుగు స్పీకింగ్ పర్సన్ చెప్పాలి. సో మనం ఈ జర్నీలో ఎక్కువ ఈ సబ్జెక్ట్ వచ్చేయండి, మీకు ఇంకొక 10 డేస్లో రివీల్ అయిపోతుంది. నాకు చాలా స్టోరీస్ చెప్పున్నారు ఈ జర్నీలో, చాలా కొత్త కొత్త ఐడియాస్, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్. ఇట్స్ మీరు యూ హ్యావ్ టు వాచ్ ఫర్ దిస్ మ్యాన్, ఈస్ గోయింగ్ టు మేక్ ద ఎంటైర్ ఇండస్ట్రీ అండ్ నాట్ ఈవెన్ ఇండస్ట్రీ, ఇండియాలోనే ఈ హ్యాస్ వెరీ నైస్ ఐడియాస్. ఈ సినిమా కాకుండా నేను చెప్తున్నాను బికాస్ ఐ డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ దిస్ ఫిలిం, బికాస్ ఇట్స్ ఆల్రెడీ మీకే ఒక గెస్ట్ వచ్చేసి ఉంటుంది, సంథింగ్ స్పెషల్ అనేది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ గుడ్స్ బికాస్ ఐ లిజన్ టు దోస్ ఐడియాస్. తొందరగా మీరు అన్ని స్క్రీన్లో తెచ్చేస్తారని నా నమ్మకం. అండ్ మ్యాజిక్ మ్యాన్ రవి గారు, ఎవ్రీ టైమ్ రవి గారితో ఫస్ట్ నాకు అందరూ బాగా బెదిరించారు, ఆయనతో పనిచేయాలంటే చాలా కష్టం అని. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ లాగానే. సో ఆయనకి అన్ని రెగ్యులేషన్స్ అన్నీ ప్రాపర్గా ఉంటాయి, చాలా డిసిప్లిన్. ఓకే, ఆ టైం చెప్తే టైంలో జరగాలి అని అట్లా. సో ఇట్స్ వెరీ టఫ్. అది సేమ్ థింగ్, హోంవర్క్ చేసాము, చాలా హోంవర్క్ చేసాము. వీ ఆల్మోస్ట్ ఒక 6 టైమ్స్ ఇటలీ ట్రావెల్ చేస్తుంటాం ఈ ప్రాజెక్ట్ గురించి. ఫస్ట్ ఒక 3 టైమ్స్ ప్రీ ప్రొడక్షన్, ఒక్కొక్క సీజన్లో ఫాల్ సీజన్లో కలర్స్ ఎట్లా ఉంటాయి, వింటర్లో ఎట్లా ఉండాలి అనేది ఒక పెద్ద హోంవర్క్. జనరల్గా మనకేముంటుంది, మనం వెళ్ళి లొకేషన్స్ చూస్తాం వస్తాం, బట్ సార్ ఏంటంటే అక్కడ ఒక వర్క్షాప్, ఒక పెద్ద ఫ్యాక్టరీ తీసుకున్నారు, అక్కడ ఒక వర్క్షాప్, అక్కడ నుంచి ఒక పెద్ద ఒక రీసెర్చ్ అండ్ అనాలిసిస్ టీమ్, అక్కడ ఇటలీ స్పీకింగ్ వాళ్ళు ఆ పీరియడ్లో కావాల్సిన అన్ని R&D రీసెర్చ్ అంతా చేసుకొని అక్కడే కూర్చొని ఒక ఫ్యాక్టరీలో, ఐ థింక్ మేము కూడా 2 టైమ్స్ విజిట్ చేసేసాం సార్, ఒక 4 మంత్స్ ఇటలీలోనే ఉండే ఆ ఫ్యాక్టరీలోనే. అక్కడున్న వర్కర్స్ అంతా, అక్కడున్న ఆర్ట్ డైరెక్టర్స్ వాళ్ళందరూ మెస్మరైజ్ చేసే అంత కాన్సెప్ట్ ఆర్ట్స్, డిజైన్స్. చిన్న ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్ఫ్యూమ్ షాప్ ఉంటుంది, నాకు తెలిసిన సీన్లు సినిమాలు 2 సీన్సే వస్తాయి అది, బట్ ఆ పర్ఫ్యూమ్ షాప్కి టోటల్గా ఒక బ్రాండింగ్ క్రియేట్ చేశారు, ఒక హ్యూమన్ స్పిరిట్స్ అని ఒక టైటిల్, దానికి కలర్ స్కీము, దస్ ఇంత డీటెయిల్, ఇదంతా బ్యాక్ స్టోరీస్, అది మీకు చూస్తారు డీటెయిల్ ఉంటుందని తెలియాల, బట్ ఈ మేక్ ష్యూర్ ఇది నిజంగా ఇట్లా ఒక ఇండియన్ వెళ్ళి ఒక ఇటలీలో ఒక పర్ఫ్యూమ్ షాప్ బిజినెస్ పెడుతుంటే ఎంత మైండ్ సెట్ ఉంటుంది అనేది తెలుసుకొని దానికి ఒక R&D వర్క్ అంతా చేసి ఇట్లా ఎవ్రీ డీటెయిల్, ఒక హాస్పిటల్ లొకేషన్ అయినా సరే అన్ని లొకేషన్స్కి ఈజీగా సెట్ చేసేయచ్చు, డబ్బులు ఉంటే సెట్ చేసేది ఈజీ, బట్ అయినా మోర్ దెన్ దట్ ఆ సెట్స్, లైవ్ లొకేషన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్గా ఉండాలి, ఆ టైం పీరియడ్లో ఉండాలి. సో ఎవరు దాన్ని ఈ రోజులో ఈ మీమ్స్ వరల్డ్లో ఎవరు ఒక చిన్న మిస్టేక్ కూడా మీరు ఈజీగా కనిపెట్టేసి దాన్ని ఒక పెద్ద ప్రాపగాండా చేస్తారు. సో ఈ మేడ్ షో ఎవ్రీ ఫ్రేమ్ పీరియడ్ కావాల్సిన ఆథెంటిసిటీ హోంవర్క్, ఐ నీడ్ టు రియలీ థ్యాంక్ ద ఎంటైర్ ఆర్ట్ డిపార్ట్మెంట్ టీమ్, వాళ్ళ అసిస్టెంట్స్ అందరూ డే నైట్ చాలా కష్టపడ్డారు. జనరల్గా ఈ కష్టపడాలని టైటిల్లో ఈ టాపిక్లో వచ్చే సైమ్ ఏమంటే, జనరల్గా ఇట్లాంటి ఈవెంట్స్లో అందరు చెప్తారు మేము చాలా కష్టపడడం, చాలా కష్టపడి చేసాం సినిమా అనేది. జనరల్గా సినిమా ఇష్టపడి చేయాలనేది నా పాయింట్, ఇందుకు కష్టపడాలని తెలియదు. మేము ఇట్లే ఫస్ట్ 2-3 షెడ్యూల్స్ చాలా ఇష్టపడి చేసాం, ఫుల్ ఆర్ట్ వర్క్ క్రియేషన్స్ మేమే ఎక్కువ హ్యాపీ అవుతున్న టైంలో కోవిడ్ వచ్చింది, అది పెద్ద సెట్ బ్యాక్ మాకు. ఎందుకంటే ఒక మంచి ఫ్లోలో వెళ్ళే టైంలో ఆ టైం సాహో కూడా షూటింగ్ అయిపోయింది, సార్ ఫుల్ డేస్ మాకే ఇస్తున్నారు, సో ఫుల్ ఫోకస్ ఈ సినిమా పైన ఉండేటప్పుడు కరెక్ట్గా కోవిడ్ వచ్చింది. ఆ టైంలో ఇట్స్ వెరీ టఫ్. ఇటలీ వచ్చి మీకు తెలుసుంటుంది కోవిడ్ హాట్స్పాట్ అది, మిలాన్ పక్కన మేము అనుకున్న లొకేషన్స్ అంతా మాకు పర్మిషన్స్ పోయింది, దీనికంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ అంతా లాక్ చేసి పెట్టాం, అది వాళ్ళు ఇవ్వలేదు పర్మిషన్స్. సో మళ్ళీ జార్జియా కూడా వెళ్తే అక్కడ కూడా పర్మిషన్స్ లేవు. అండ్ అగైన్ ఒక ట్యూరిన్ అనే ఒక సిటీ మటుకు వాళ్ళు అలో చేశారు మమ్మల్ని రావాలి, బట్ ఈవెన్ దో సో మెనీ రెస్ట్రిక్షన్స్, ఎయిర్పోర్ట్ నుంచి స్ట్రెయిట్గా ఒక టెస్టింగ్ సెంటర్కి వెళ్ళి every 3 days ఒక టెస్టింగ్, నేను ఒక కామన్ ప్లేసెస్లో మీట్ చేయలేము, మీటింగ్ చేయలేము. ఇప్పుడు నేను రాధాగారు పక్కన రూమ్లో ఉంటాం, బట్ వీ యూస్ టు కమ్యూనికేట్ ఇన్ జూమ్ కాల్స్, ఎందుకంటే అంత రెస్ట్రిక్షన్ మాకు పెట్టారు. ఫుడ్ కూడా వాళ్ళు బయట ఒక జైలు లాగానే మాకు బయట పెట్టేసి వెళ్ళిపోతారు, మేము తీసుకొని తినాలి లోపలికి వెళ్ళి. ఒక ప్రాపర్ ఫిలిం మేకింగ్ కావాల్సిన ఎంత కమ్యూనికేషన్ లేకుండా చాలా టఫ్ అది. సో జనరల్గా ఈ సినిమాకి ఆ వర్డ్ నాకు కరెక్ట్గా అనిపించింది. నిజంగా ఒక షెడ్యూల్ ఒక 40-45 డేస్ ఇటలీలో ఆఫ్టర్ కోవిడ్ టైం వచ్చి రియలీ టఫ్ టు షూట్ కండిషన్స్. జనరల్గా మనకు ఒక ఏ గ్రేట్ టెక్నీషియన్స్ దొరుకుతారు, మనం ఎక్స్పెండ్ మన బడ్జెట్స్ ఉన్నాయి, మన ఈ సినిమా బడ్జెట్స్ ఉంటాయి కూడా ఆ ఏ గ్రేట్ టెక్నీషియన్స్ అక్కడ ఇటలీలో మాకు రాలేదు షూటింగ్కి, బికాస్
దే ఆర్ జస్ట్ వరీడ్ కోవిడ్ ఉంది మేము రావు అని చెప్తే సో వీ హ్యాడ్ అ వెరీ లిమిటెడ్ క్రూ సెకండ్ టైం వెళ్ళినప్పుడు వెరీ లిమిటెడ్ క్రూ వెరీ టఫ్ టు హ్యాండిల్ దమ్ సో ఇట్స్ ఇప్పుడు కూడా అనుకుంటే ఒక నైట్ మేరే ఆ షూటింగ్ అంతా డిఫరెంట్ లొకేషన్స్ వెరీ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ వెళ్ళింది కూడా అక్టోబర్ తర్వాత కోల్డ్ కండిషన్స్ బట్ ఎనీ వీ ఐ థింక్ వీ మేడ్ ఇట్ అక్కడ తర్వాత ఇక్కడికి వచ్చి క్లైమాక్స్ కావాల్సిన విషయాలు ఐ నీడ్ టు థ్యాంక్ ఈ అకేషన్లో వైభవి మర్చెంట్ బ్రిలియంట్ కొరియోగ్రాఫర్ వాళ్ళ వాళ్ళ టీము ఇప్పుడు చూసిన సాంగ్స్ కంతా ఐ నీడ్ టు గివ్ ద క్రెడిట్ టు హర్ నేను ప్యారలల్గా సీన్స్ షూట్ చేస్తుంటే తన వాళ్ళ టీంకి వెళ్ళి వాళ్ళు వెళ్ళి లొకేషన్స్ అంతా ప్యారలల్గా తీసుకొని వచ్చి టైమింగ్ ఈ టైంలో చేస్తే బాగుంటుందని చాలా డిస్కషన్ చేసి ప్లస్ సార్ లుక్ అండ్ కాస్ట్యూమ్స్ అంతా ముందే డిజైన్ చేసి షార్ట్ పీరియడ్ ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది సినిమా ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయింది సార్కి నెక్స్ట్ కమిట్మెంట్స్ అంతా అనౌన్స్ చేసేసారు సలార్కి వెళ్ళాలి ఆదిపురి షూటింగ్ ఉంది సో మమ్మల్ని బాగా ఒక టువర్డ్స్ ఎండ్ వచ్చేటప్పుడు ఆ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా ఆ టైంలో ఆ టీం వచ్చి ఈ సాంగ్స్ని వాళ్ళు బాగా ఓన్ చేసుకున్నారు ఓన్ చేసుకొని మంచి హెల్ప్ చేశారు నెక్స్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మేజర్లీ మన నిక్ పోవల్ అని స్టంట్ కొరియోగ్రాఫర్ మీ ఆయనతో వర్క్ చేసింది నాకు పెద్ద ఒక గిఫ్ట్ అనుకుంటాను ఆయన లాస్ట్ సమురాయ్ టామ్ క్రూజ్ సినిమాలు బాన్ ఐడెంటిటీ సినిమాలు యాక్షన్ చేసిన ఒక కొరియోగ్రాఫర్ వెరీ టాలెంటెడ్ పర్సన్ యాక్చువల్గా ఆయన గురించి మనకి మాట్లాడే అవసరం లేదు ఎందుకంటే ఈజ్ ఇంటర్నేషనలీ రెన్అవుడ్ సో ఆయన ఈ సినిమా ఈ స్క్రిప్ట్ నచ్చి ఒక ఆల్మోస్ట్ మాతో 2 ఇయర్స్ ప్రీవియస్ ఒక్కొక్క స్టేజ్లో మాతో ఉండి ఫుల్ ఫ్లెజ్డ్గా దీన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండాలి యాక్షన్ ఆ ఫిజిక్స్ అని కరెక్ట్గా మెయింటైన్ చేసి ఒక బ్రిలియంట్ యాక్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇటు జస్టిన్ వచ్చిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జూనియర్ సౌండ్ ఇంజనీర్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ షేరింగ్ ఎ స్టేజ్ విత్ హిమ్ ఆఫ్టర్ సో లాంగ్ బ్రిలియంట్ మ్యూజిక్ సో ఇట్స్ వెరీ కాంపిటీషన్ ఈ రోజుకి మ్యూజిక్ ఇండస్ట్రీ మీకు తెలుసు సో మెనీ యంగ్స్టర్స్ బట్ అగైన్ ఇట్లాంటి ఒక సినిమాలో ఇంత యంగ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఆపర్చునిటీ వచ్చి అండ్ ఈ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అండ్ ఈ మేడ్ ష్యూర్ ఆల్ ద సాంగ్స్ ఆర్ లైక్ ఒక యాంథమ్ లవ్ యాంథమ్ లాగా మీకు ఈరోజు సౌండ్ అవ్వచ్చు ఐ నీడ్ టు థ్యాంక్ జస్టిన్ ఫర్ దట్ సో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ ఈవెన్ దో ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ యూఆర్ నాట్ సీయింగ్ ఎ లిప్ సింక్ అయితే కూడా వి ఆల్ ద ట్రావెల్ అన్ని లొకేషన్స్లో మేము సాంగ్స్ కార్లు వేసుకొని ఇట్ రియలీ ఇన్స్పైర్డ్ అస్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ విజువల్స్ అవుట్ ఆఫ్ ద థింగ్ అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ కమల కన్నన్ గారు ఇట్స్ వెరీ టఫ్ మనకి అగైన్ స్పీకింగ్ ఆన్ బడ్జెట్స్ మనకి ఇట్లాంటి ఒక టైటానిక్ లాంటి ఒక విజువల్స్ వచ్చి దే వుడ్ హావ్ స్పెండ్ సో మచ్ అమౌంట్ అండ్ టైమ్ మనకి అంత బడ్జెట్స్ ఉండదు విఎఫ్ఎక్స్కి జనరల్గా సో వితిన్ ద బడ్జెట్స్ ఈ మేడ్ అ రియలీ ఇంట్రెస్టింగ్ విఎఫ్ఎక్స్ ఫర్ అస్ అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్ ఫ్రమ్ సందీప్ గారు శ్రీధర్ గారు గోపి రావు గారు అండ్ మా ఫస్ట్ ఏడి అరుణ్ ఎన్టీఆర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ టీమ్ నా అసిస్టెంట్స్ ఇంకెవరున్నారు సో ఆల్ దిస్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ ఈ సినిమా హీరో లాగానే నాకు ఈ సినిమా కమిట్ అయ్యేటప్పుడు వాజ్ అ సింగిల్ నాకు అప్పుడు పెళ్ళి అవ్వలేదు పెళ్ళి చేస్తూ నా ఐడియా కూడా లేదు ఇప్పుడు నా మై కిడ్ ఇస్ గోయింగ్ టు ప్రీ స్కూల్ సో అదొక ఫ్యామిలీ లాగా ఈ వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు ఎందుకంటే ఇట్స్ లైక్ 3 జనరల్గా ఒక సినిమా 6 మంత్స్ 8 మంత్స్ పని చేస్తుంటాం నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతుంటాం ఇది ఇప్పుడు అయిపోతుంది అనేటప్పుడు ఇంకా నాకు ఇది నాకు నమ్మకం లేదు సో ఇట్స్ లైక్ ఎ లాంగ్ జర్నీ బట్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఫార్ మీ ద ఎంటైర్ రాధేశ్యామ్ టీమ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అగైన్ సో థ్యాంక్ యూ వండర్ఫుల్ సార్ వండర్ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ మీరు మాట్లాడే విధానం బట్టి అర్థమవుతుంది ఈ ప్రాజెక్ట్కి మీరు హార్ట్తో ఎంత కనెక్ట్ అయ్యి ఉన్నారు అన్నది వండర్ఫుల్ దాట్ సార్ థ్యాంక్ యూ సో మచ్